సో ప్రతిరోజు ఇతరుల గురించి అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల మనకి కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయా లేదా నష్టాలే ఉన్నాయా? మొత్తం నష్టాలే. ఆదాయం ఎక్కడ కనిపించదు అక్కడ. ఎందుకంటే అప్పు లేనివాడు ఆరోగ్యవంతుడు, అప్పు ఉన్నవాడు అనారోగ్యం. ఎప్పుడైతే ఇద్దరుల గురించి విమర్శిస్తూ ఆలోచిస్తుంటారో వాడు ఎక్కడ వేసిన పొంగడు ఎక్కడ ఉంటావు, ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. సో ప్రతిరోజు ఇతరుల గురించి అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల మనకి కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయా లేదా నష్టాలే ఉన్నాయా? మొత్తం నష్టాలే అండి. మొత్తం నష్టాలే, మొత్తం జీరో. ఓకే. ఆదాయం ఎక్కడ కనిపించదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు కుటుంబం ఉంటుంది, పేదరికం మిడిల్ లేక పేదరికమో ఉంటుంది. వాడు ఎంతసేపు అయినా వాడు ఇంట్లో ఏముంది, భార్య పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏమేం కావాలి, భార్య డ్రెస్సులు ఏంది, ఎక్కడైనా ఫంక్షన్ పోతే దాని పరిస్థితి ఏంది, మనం పోతే మన పరిస్థితి ఏంది అని ఒక్కసారి కూడా ఆలోచించదు. వాడిట చంపాడు, వాడు కొళ్ళు కొట్టినాడు, వీడిట మోసం చేసినాడు, వాడు దొంగనా కొడుకు నేల కొనేసినాడు, వాడు ఏమి లేకుంటున్నాడు, కారు కొనేసినాడు, వీడు ముండనా కొడుకు ఇట్టు పోయినాడు, ఇటు కొళ్ళు కొట్టుకున్నాడు, ఒరే వాడు ఎన్నో ఉన్నట్టుండి భార్య భర్తలు పోతారా, ఒక నెల కనిపించరా, తోసుకుని వచ్చేస్తున్నారా, ఏమైనా దోషేస్తున్నారా, వాళ్ళ వాళ్ళు పోయేది బతికే దానికోసం. ఇప్పుడు ఎన్నో ఊర్ల వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు హైదరాబాద్ లో జీవిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో ఎందుకు వచ్చారు వాళ్ళు? పెద్ద సిటీ కాబట్టి ఆడ పోతే పనులు దొరుకుతుంది, బాగా సంపాదించుకోవచ్చు, మనం తిరిగి మిగిలి 10 రూపాయలు తెచ్చి అప్పులు తెచ్చుకోవచ్చు అని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అదే విధంగా భార్య భర్తలు వచ్చి పిల్లలను ఇంట్లో వదిలేసి కూడా అమ్మ తల్లిదండ్రులు అత్త దగ్గర వదిలేసి మీరు చూసుకోండి అని ఏదో నెల నెల పంపిస్తూ 6 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇంటికి పోయి రావడం, తెచ్చి కొద్ది కొద్ది కూడా పెట్టి అప్పులను తీర్చేస్తుంటారు. మరి నా కొడుకు ఇంత అప్పులు ఉన్నాడు, వాడు ఏదో అక్కడ ఏదో కొలగొట్టేస్తున్నాడు, రావడం పోయినాడు హైదరాబాద్ సైడా, ఏదో తెలియదు మొడనా కొడుకు వాడు ఏదేదో చేస్తున్నాడు, అంటే భార్య భర్తలు పోతున్నాడు అని నెగిటివ్ కూడా చెప్పేస్తున్నాడు, భార్యను ఇలా చేసినాడేమో, ఇలా చేసినాడేమో, ఇలా చంపారుస్తున్నాడేమో అని రకరకాలు ఊహిస్తారనమాట నెగిటివ్గా. కానీ వాడేమో ఇక్కడే మొత్తం థాట్స్ ఇతరుల మీద పెట్టాడు, ఇతరుల మీద పెట్టాడు వీడు. వాడేమో ఏం లేదు, వాడు ఎక్కడ పెట్టలేదు, వాడి మీద పెట్టాడు వాడు. వాడేమో తీసుకొస్తాడు అప్పుడప్పుడు 6 నెలలకు 3 నెలలకు వచ్చి అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు కొద్ది కొద్దిగా, అంటే తినడానికి కొంచెం కంట్రోల్ చేసుకొని వృధా ఖర్చులను కంట్రోల్ చేసి కూడబెట్టి తీసుకొచ్చి అప్పులు కట్టేస్తున్నాడు. వాడు ఒక స్థాయిలోకి వెళ్ళిపోతాడు. అప్పులు తీరిపోతే వాడు ఆరోగ్యవంతుడే కదా. అప్పు లేనివాడు ఆరోగ్యవంతుడు, అప్పు ఉన్నవాడు అనారోగ్యుడు. వాడు ఎంత ఎంత అప్పు ఉన్నా వాడు ఆరోగ్యం ఉన్నట్టు కాదు, అది రోజు రోజుకి వాడు చంపేస్తుంది వాడిని. ఆ దిగులు భయం చంపేస్తూ ఉంటుంది, కాబట్టి ఇతరులను విమర్శిస్తాడు. అది ఇప్పుడు ఒక ఫంక్షన్ పోతూ ఉంటారు, ఫంక్షన్ పోయినప్పుడు మిడిల్ క్లాస్ వాడు ఉంటాడు, అందరికి బంధువులు ఇస్తారు పత్రిక, పేదవాడు ఉంటాడు, దాని వాడు ధనవంతుడు ఉంటాడు, మిడిల్ వాడు ఉంటాడు, అందరూ పోతారు. ఇంకా ధనవంతుడు అన్నప్పుడు రిచ్ వస్తాడు, మిడిల్ అన్నప్పుడు ఒక రేంజ్ లో పోతాడు, పేదవాడు వాడు కూడా వాడు వాడిని గురించి ఆలోచించినప్పుడు వాడు లేని దాన్ని కూడా కొంచెం కనీసం గోల్డ్ లేకపోయినా ఉమా గోల్డ్ అయినా వేసుకుని ఒక రిచ్గా కనిపించిందని పోతాడు. వీడు ఆలోచన మొత్తం ఇతరుల మీద పెట్టాడు చూడు. వాడికి అది కూడా తెలియదు అక్కడ పోయేటప్పుడు ఏది ఉన్న లింగినో ఏది ఒక పంచిన ఉన్న ప్యాన్ ఏదో ఒకటి పాత దిప్పలకెళ్ళి దొరికినాడు పోతుంది కారణం. ఆడ అక్కడ పోయిన తర్వాత వాళ్ళ భార్య ఫీల్ అవుతూ ఉంటుంది, ఎవరా భార్య పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళంతా చూడు ఎలా ఉన్నారు, ఏంది నా జీవితం, వీడిని కట్టుకున్నాను, ఇది నా జీవితం అని ఆమె బాధపడుతుంటారు. అది అమ్మాహన తల్లి ఈ దరిద్రుడు ఇతరుల గురించి ఆలోచిస్తుంటాడు. మళ్ళీ పోతాడు చాలని దానికే, ఎక్కడన్నా పక్కన పోతాడు, తీయంగట్ల కన్నో రచ్చబండ్ల కన్నో ఏడాడో కూర్చొని ఇతరుల గురించి విమర్శలు. ఆడ గమ్మున ఉండడం కాక వచ్చిన వాళ్ళంతా ఏముంటారు, ఊరి కథలు తెలుసుకుంటారు, వాడు ఇటు పోయినాడురా, వాడు రాజకీయంగా టేజీకి పోయినాడురా, ఈ చంద్రబాబు నాయుడు ఇటు ఎదిగినాడు, జగన్ ఇటు ఎదిగినాడు, ఇతరుల గురించి రాజకీయ పరంగా ఎట్లా మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళు ఊరు ఒకటి తీసుకోండి, ఈ సర్పంచ్ ఒకటి ఇలా తోసినాడురా, ఈ సర్పంచ్ ఈ ఎంపీ ఇటు తోసినాడురా, ఈ ఎమ్మెల్యే ఇటు తోసినాడురా. మళ్ళీ ఊర్లో ఉండేవాళ్ళని ఎవరినో ఎదుగుతూ ఉంటారు చూడు, పేదరికంలో నుంచి కొద్ది కొద్ది వ్యవసాయం చేసో లేక ఏదో ఒక పని చేసి ఎదుగుతుంటారు. వాళ్ళ గురించి విమర్శించేసే మధ్యాహ్నం వరకు విమర్శించినారు, ఇంటికి వచ్చినారు, టైం చూస్తే ఒకటి అయిపోయింది, ఇంటికి వచ్చేస్తే ఏముంటుంది అడా, ఏముంటుంది తినడానికి, నువ్వు ఊరు కథలు మాట్లాడి చూస్తే ఆ పేదరికంలో ఉండే కుటుంబంలో ఏముంటుందా, ఆమె ఉండి దాన్ని ఉడకబెట్టాడు తెలియసి అది పోతూ ఉంటాడు. అది ఇంకొకడు అది ఉన్నవాడు కూడా మళ్ళీ వచ్చి రచ్చబండ్ల కథ కూర్చుంటారు, ఎక్కడ కథ కూర్చుంటారు. వాడికి ఉంది కాబట్టి టైం పాస్కి వస్తాడు అప్పుడప్పుడు, వాడికి ఉంది కాబట్టి అప్పుడప్పుడు టైం పాస్ చేసుకుని పోతాడు. వాడి ఇంట్లో పోతే రిచ్గా ఉంది కాబట్టి వాడు వాడిని గురించి ఆలోచించుంటాడు, కుటుంబాన్ని గురించి ఆలోచించుంటాడు, అప్పుడప్పుడు టైం పాస్ బయట వచ్చిపోతాడు. వాడి ఇంట్లో రెడీకి పోతే మటన్ పులుసు ఉంటుంది, చేపల పులుసు ఉంటుంది, తినేసి చేపలకి వస్తాడు. ఎప్పుడైతే ఇతరుల గురించి విమర్శిస్తూ ఆలోచిస్తుంటారో వాడు ఎక్కడ వేసిన పొంగడు ఎక్కడ ఉంటావు, ఎదుగుదల స్టార్ట్ ఉండదు. ఎప్పుడైతే నీ గురించి పదే పది ఈ కుటుంబాన్ని పిల్లల గురించి ఆలోచిస్తూ ఎలాగని నేను ఏదో ఒక మార్గాన్ని సృష్టించుకోవాలి, ఎదగాలి, పిల్లలకి ఇలా చేయాలని ఆలోచిస్తావు, నీకు అన్ని పొందబడుతుంది. అంటే నష్టాలే తప్ప ఇతరుల గురించి విమర్శించడం వల్ల అన్ని నష్టాలే, ఆదాయాలు ఎక్కడ ఉండదు, నష్టపోయేది నువ్వు మాత్రమే, మిగతా వాళ్ళందరూ దుష్కరిపోతూనే ఉంటారు. ఎవడైతే విమర్శిస్తాడో వాడు జీరో కన్నా ఇంకా జీరోలోకి వెళ్ళిపోతాడు, ఏముండదు. కాబట్టి విమర్శించకండి,
నీ గురించి ఆలోచించుకో, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించుకో, ఏ విషయాలను నీతోనే దాచుకొని నువ్వు ముందడుగేసి దానికి ప్రయత్నిస్తూ ఉంటు, అప్పుడు ముందు మార్గాలు కనిపిస్తాయి. అంతేగాని ఇతరుల మీద ఆధారపడినప్పుడు, ఇతరుల గురించి విమర్శించినప్పుడు ఏక మార్గాలు కనిపించవు. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్, ప్రతిరోజు నేను నా గురించి ఆలోచించి, నా గురించి నేను తెలుసుకొని, నేను కోరుకున్నదంతా అనుభవిస్తున్నందుకు డబ్బులు ఇవ్వడానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నవర్, థ్యాంక్ యూ మన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చూసారు కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకున్న అభిప్రాయాన్ని లేదా మీకున్న డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.